మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కాబోతున్నారు. ఈరోజు కనుక మనం వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ కామెంట్ల కిందనో, న్యూస్ ఛానళ్ళ గేట్ల దగ్గర వాంతులకు, విరేచనాలకు, గజ్జికి, తామరకు, కడుపు నొప్పికి కనుక మాత్రలు అమ్ముకునే వ్యాపారం పార్ట్ టైంగా చేసుకుంటే బాగా లాభాలు వచ్చేటట్లున్నాయి. నాకైతే ఆరోగ్యం సహకరిస్తలేదు కానీ నిజంగానే మంచిగా లాభాలు వచ్చేటట్లున్నాయి. ఎందుకంటే సినిమాలకు, రాజకీయానికి, ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మర్యాదపూర్వకంగా, అది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద మొదటి తిరుగుబాటు చేసినటువంటి ఒక పోరాట యోధుడి మీద చేసిన సినిమాను అదే ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి, అది మరీ ముఖ్యంగా ఒక దేశభక్తితో కూడుకున్న సినిమా కాబట్టి, దానితో పాటు ఆ సినిమాకు సంబంధించి ఎక్కువ షోలు ప్రదర్శించి వీళ్ళంత ఎక్కువ మందికి తెలిసే విధంగాను, లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టిండ్రు కాబట్టి బయ్యర్లకు, ప్రొడ్యూసర్లకు కూడా నష్టం రాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ షోలకు కూడా అనుమతించినటువంటి ముఖ్యమంత్రి గారి మీద కృతజ్ఞతతోటి, ఏదో ఒక కారణంతో వీటన్నిటికీ మించి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సినిమా చూడమని ఇన్వైట్ చేసే ఒక సదుద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళి ఈరోజు కలుస్తూ ఉంటే, దీని మీద కూడా కొందరు గోక్కుంటూ ఉంటే, ఆ గోక్కునే వాళ్లకు మరి ఇటువంటి మాత్రలమ్మే మంచి వ్యాపారం, ఇట్లా మాత్రలమ్మే ఒక మంచి పని కాక మనం ఇంకేం చేయగలుగుతాం? ఎందుకనంటే వీళ్ళకు తెలియదు సినిమాలకు, రాజకీయాలకు, ప్రభుత్వాలకు తేడా. ఎందుకంటే మెదడు అరికాల్లో ఉండిపోయింది కాబట్టి అది ఇంకా నెత్తి వరకు ఎదగలేదు కాబట్టి వాటికంత తేడా తెలుసుకోకుండా నిన్న కాక మొన్న రాజకీయాలు ఏందో, ప్రభుత్వాలు ఏందో, అదో ఇదో కొంచెం వాట్సాప్, ఫేస్బుక్ అనే కొన్ని ఫేక్ యూనివర్సిటీలు వచ్చేసిన తర్వాత అందులో అంతో ఇంత నేర్చుకొని కనీసం ఆలోచించే జ్ఞానం కూడా లేకుండా విషయాన్ని చిమ్ముతుంటారు కొందరు. మరి వాళ్ళకు స్పష్టంగానే తెలుసుగా వీటన్నిటికీ తేడా. మరి వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఒక ఐ మీన్ ఒక అగ్ర హీరో, ఒక సినీ పెద్ద వెళ్ళి కలిస్తే అందులో తప్పేం ఉంటుంది? వీళ్ళు విషయాన్ని కక్కుతున్నారు. ఎందుకు గెలుస్తారు అంటే, ఎందుకు గెలవరు అని జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు కానీ, లేకుంటే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైశ్వాస ఎవరినైనా వ్యక్తిగతంగా ద్వేషించుకొని తీవ్రంగా ఏమైనా తిట్టుకున్నారా? అవేమీ లేదుగా. చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టి నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో ఉన్నప్పటి వరకు కూడా ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఒక మాట ఏమైనా అన్నారా? లేకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని ఏమన్నా అన్నారా? ఇంతవరకు సినిమా వాళ్ళు ఎవరూ గెలవలేదు, ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు గెలవాల్సి వచ్చింది అంటే, సినిమా దీన్ని ఇంకా చిరంజీవి గారి గొప్పతనాన్ని కీర్తించాలి. ఎందుకంటే ఒక సినీ పెద్దగా కనీసం ఒక ఇనిషియేట్ అయినా తీసుకుంటున్నారు. సైరా నరసింహారెడ్డి లాంటి ఒక మంచి సినిమా తీసిన ఆవంకతో అయినా కూడా ఇంకెన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినిమా వాళ్ళని దూరంగా ఉంచుతారు అని చెప్పి ఇక్కడ చిరంజీవి గారిని అప్రిషియేట్ చేయాలి. అదే సమయంలోనే ఇంతవరకు సినిమా వాళ్ళు ఎవరూ గెలవలేదు అంటే ఎట్లా గెలుస్తారు? ఆర్డిఎక్స్ లవ్ స్టోరీ అనే సినిమాను, లేకుంటే ఈ స్మార్ట్ శంకర్ సినిమా చూడండి సార్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఏమైనా పిలుస్తారా? లేకపోతే ఈ నాలుగైదు నెలలు ఎవరైనా కడప కోటిరెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి, లేకుంటే కొమరం భీమ, పొచ్చలపల్లి సుందరయ్య లాంటి సినిమాలు తీసినరా, రండి సార్ వచ్చి చూస్తున్నాను పిలవడానికి. ఈ నాలుగైదు నెలలు వచ్చినటువంటి ఒక మంచి యోధుడి సినిమా ఇదే వచ్చింది. అది సినిమాకు ఒక యోధుడు లాంటి చిరంజీవి గారు తీసినారు కాబట్టి వెళ్ళి పిలుస్తున్నారు. దానికి వెళ్ళి పిలవద్దు అని అంటే, మీ విషయానికి అది చెప్పినాను కదా, మీ రోగానికి మీకు ట్యాబ్లెట్లు వేసుకోవాలి. పోయి చిరంజీవి గారు లాంటి సున్నిత మనస్కుని అంత గొప్ప మంచి మనస్సుతోటి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తుంటే, ముఖ్యమంత్రి గారు కూడా లంచ్ కోసం అని చెప్పి చిరంజీవి గారికి టైం ఇచ్చి ఇద్దరు కలుస్తున్నప్పుడు దానికి గొప్పగా చూడాల్సిన దగ్గర విషయానికి ఎక్కుతారేంట్రా? ఎదవసన్నసలు కాకపోతే ఇంతవరకు ఎప్పుడు గెలవలే, ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నారు అంటారు. ఇంకొకటి, ఇప్పటివరకు ఎందుకు గెలిచే సమయం ఎక్కడొచ్చింది? చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, తనకి రా జగన్మోహన్ రెడ్డి గారి దారులు వేరే, ఎప్పుడు కలిసే అవకాశం రాలేదు. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, ఎప్పుడు కలవలేదు కూడా. అండ్ సెకండ్ ఇన్నింగ్ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కలిసే అవకాశం వచ్చింది చిరంజీవి గారికి? రాలేదు. మరి అప్పుడు కలిస్తే రాజకీయం అవుతుంది కానీ ఇప్పుడు కలిస్తే రాజకీయం ఎట్లయితుంది? ఇంకో కొందరు అయితే ఇంకో పార్టీ అభిమానులు రెచ్చగొట్టాలని చెప్పి ఆ పార్టీ అభిమానులు తలెక్కడ పెట్టుకోవాలో ఇప్పుడు అర్థం కాక
సోషల్ మీడియాలో బాధ నిలగక్కుతున్నారా అంటుండే ఒకడు 15 నిమిషాలు ఎడిటోరియల్ స్టోరీ రన్ చేసిన ఒక టీవీ ఛానల్ వాడు. ఎందుకు తల ఎక్కడ పెట్టుకోవాలి? ఒకవేళ చిరంజీవి గారి మీటింగ్ను కూడా రాజకీయ కోణంలోనే చూసి ఆలోచిస్తున్నారు ఎవరైనా అంటే వాళ్ళ తలలో మెదడే లేనట్లు అర్థం. మాది మెదడులేని తల ఆడబెట్టుకుంటే ఏముంది? అసలు ఆడు ఉంటే ఏంది లేకుంటే ఏంది? మెదడే ఎవడన్నా మెదడు తలలో ఉన్నాడు ఎవడన్నా దీన్ని రాజకీయ కోణం వల్ల ఆలోచిస్తాడా? ఒకవేళ రాజకీయ కోణంలోనే ఆలోచించాలనుకుంటే చిరంజీవి గారికి డైరెక్ట్ అపాయింట్మెంట్ రాజకీయ కోణంలోనే అడిగితే ఇయ్యరా? ఒక సినిమా వంకతో అడగాల? ఆ వంకతో ప్రొడ్యూసర్ రామచరణ్ తేజ గారిని ప్లస్ దర్శకులు సురేందర్ రెడ్డి గారిని వెంటబెట్టుకుని మరీ గెలవాలా చిరంజీవి లాంటి వ్యక్తి? దేశంలో ఏ ముఖ్యమంత్రి టైం అడిగితే ఇయ్యరు చిరంజీవి గారికి? దానికి ఈ వంకత పెట్టుకొని వెళ్ళి అడగాల? ఆయన ఇప్పుడు ఏడ ఎన్నికలు ఉన్నాయని చెప్పి రాజకీయ కోణంలో గెలవడానికి ఏముందని ఇప్పుడు రాజకీయ కోణంలో గెలుస్తారు? ఇంకెవడో పెట్టండి దరిద్రమైనడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చిరంజీవి గారు రాజ్యసభ ఎంపీకి వెళ్దాం అనుకుంటున్నారు. చిరంజీవి గారికి రాజ్యసభ ఎంపీ వెళ్ళాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకుండా ఇంకా వేరే ఆప్షన్ సైడ్ కాక ఉండేటివి కాదా? లేకపోతే అంతెందుకండి? చిరంజీవి గారికి రాజ్యసభ ఎంపీ కావాలి, ఇప్పుడు రాజకీయాల మీద ఇంట్రెస్టే ఉండి ఉండింటే పోయిన సంవత్సరమే కాంగ్రెస్ పార్టీలో ఆయన సభ్యత్వమే అయిపోయింది, ప్రాథమిక సభ్యత్వం. మళ్ళీ రెన్యువల్గా చేసుకోలేదుగా. మరి అంత అవసరం రాజకీయాలు ఉండాలనుకుంటే ఆ జాతీయ పార్టీలను రెన్యువల్ చేసుకోవాలి, లేకుంటే బీజేపీలో చేరితే పోయి రాజ్యసభ సభ్యత్వం ఇయ్యరా చిరంజీవి గారికి? ఎందుకు మెదడులేని మాటలన్నీ మాట్లాడి ఈ చిరంజీవి గారిని సాఫ్ట్ టార్గెట్ దొరుకుతారని చెప్పి ప్రతి దగ్గర కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేయడం, విషయాన్ని ఎలాగక్కడం, ప్రతి దగ్గర టార్గెట్. ఒక సినిమా తీశారు, ఒక కీర్తిని పెంచిండ్రు తెలుగువారి కీర్తిని, అది కూడా అప్పటి రేనాటి వీరుడి కీర్తిని పెంచిండ్రు. ఒక ముఖ్యమంత్రి గారిని ఎప్పుడో టైం అడిగినరు, ముఖ్యమంత్రి గారు కనుక వీలు కాలేదు, ఈరోజు కలుస్తున్నారు, కలవనీయండి. దాని మీద విషయాన్ని మీకేమైనా మసాలా కావాలనుకుంటే కోడిగుడ్డు మీద ఈ కలిపి ఇక్కడ పాత సామెతేమో, ఆ కోడిగుడ్డు మీద మసాలా బదులు ఇంకేదో వేసుకొని దాన్ని ఎందుకు అని ఎగబడి నాకుతారు? మీకేమైనా మసాలా కావాలనుకుంటే ఇంకా దేని మీదైనా మసాలా పుట్టించి నాకండి ఎగబడి. అంతేగాని ఇంత ఇంత మంచి మనసుతోటి లేకుండా ఇంత రాజకీయాలతో సంబంధం లేని దగ్గరగానే ఒక భేటీ జరిగితే దాని మీద కూడా పడేడుస్తారేంట్రా యదవసరం అసలు కాకపోతే.